హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కువైట్ లో కొన్ని జాబ్స్ వేకెన్సీ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. నాకు చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఎవరో ఒకరు ఎక్కడ వేకెన్సీ ఉన్నా గానీ, కువైట్ ఇండ్లలో కావచ్చు, కంపెనీలో కావచ్చు, ఏవైనా వేకెన్సీ ఉంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో గానీ లేదంటే నా వాట్సాప్ నెంబర్ కానీ మెసేజ్ చేస్తూ ఉంటారు. 90% బాగుంటేనే నేను మీ ముందుకైతే తీసుకొస్తా వీడియో రూపంలో, లేదంటే నేను మీకు చెప్పను. ఓకే, ఇంకా వచ్చి కువైట్ ఇంట్లో ఒక డ్రైవర్ కావాలి. కొత్త వాళ్ళైనా పర్లేదు, పాత వాళ్ళైనా పర్లేదు, ఒక డ్రైవర్ కావాలి. ఇంకా రెండు వచ్చి ఒక ఇంట్లో ఆడవాళ్ళు కూడా కావాలి పిల్లలు చూసుకోవడానికి. కొత్త వాళ్ళైనా పర్లేదు, పాత వాళ్ళైనా కానీ పర్లేదు. ఇంకా వీటి గురించి నేను వివరంగా చెప్తా ఈ వీడియోలో. మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అవకాశాలు ఏమి ఉన్నా కానీ కువైట్లో ఖచ్చితంగా నేను వీడియో పెడుతూనే ఉంటా, మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. మీరైతే నాకు సపోర్ట్ చేశారంటే చాలు, నాకు ఇంకేమీ మీ నుంచి నేను ఆశించను. ఫస్ట్ వచ్చి ఒక ఇంట్లో డ్రైవర్ కావాలి. పాత వాళ్ళకైతే 130 KD జీతం అయితే ఇస్తారు, కొత్త వాళ్ళకైతే 110 KD జీతం ఇస్తారు. 110 అంటే మన ఇండియన్ రూపీస్ లో 27,950 రూపాయలు అవుతుంది ఇప్పుడున్న రేటు ప్రకారం. ఒక దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్ లో 270 రూపాయలు, 70 రూపాయలు 60 పైసలు, 71 రూపాయలు ఆ రేంజ్ లో అయితే వెళ్తూ ఉంది ఇప్పుడు ఒక దినార్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో. ఆ విధంగా మీరు లెక్క వేసుకోండి 110 KD ఎంత అవుతుంది అనేది. 130 KD అయితే మన ఇండియన్ రూపీస్ లో ఎంత అవుతుంది అనేది కూడా మీరు లెక్క వేసుకోండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావాలనుకుంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను టైటిల్లో, ఆ నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేసి, మెసేజ్ చేశారంటే నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను. వివరంగా నేను అన్ని విషయాలు మీకు చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రావచ్చు. ఇంకా రెండు వచ్చి ఇంట్లో పని చేయడానికి ఆడవాళ్ళకు ఒకరికి వేకెన్సీ ఉంది. ఆ ఇంట్లో ఆల్రెడీగా మన సబ్స్క్రైబరే ఒక ఆవిడ వర్క్ చేస్తుంది 1.5 సంవత్సరం నుంచి, వంట పని చేస్తుంది. ఇంకా 2 పని మనుషులు అయితే ఆల్రెడీగా ఉన్నారు, మొత్తం 3 ఉన్నారు ఆ ఇంట్లో. ఇంకా ఇంకొకరు కావాలి ఆ ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళు ఓన్లీ పిల్లోని చూసుకోవడానికి మాత్రమే. 2 సంవత్సరాల పాప బాబో తెలీదు, వాళ్ళ చిన్న పాపను చూసుకోవడానికి మాత్రమే. ఇంకా వేరే వర్క్ అయితే ఏమి ఉండదు, 110 KD జీతం ఇస్తారు. ఇంకా ఏదైనా వర్క్ ఉన్నా కూడా మనం చెయ్యాలి, చేయమని చెప్పకూడదు. నేను వచ్చిన పిల్లల్ని చూసుకోవడానికే కదా అని మాత్రం అనుకోకుండా ఏదైనా పని ఉన్నప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళే అక్కడ ఉన్నారు కాబట్టి, మన తెలుగు వాళ్ళు ఒకరికొకరు మనం సపోర్ట్ చేసుకుంటే మనం ముందుకైతే వెళ్ళచ్చు. అయితే మీకు అందరికీ ఒక్కటే ఒకటి చెప్తాను నేను, నేనైతే ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనైతే మీకు చెప్తూ ఉంటాను వీడియో రూపంలో. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పలాని యూట్యూబర్ చెప్పాడు, నాకు బాగలేదు, నేను చెయ్యలేను, నాకు ఇది ఇబ్బందిగా ఉంది, అది ఇబ్బందిగా ఉంది అని అయితే నాకైతే కంప్లైంట్ ఇవ్వకూడదు, నాకు అలాంటి విషయాలు చెప్పకూడదు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా కష్టం ఉన్నా కానీ లేదా సులువుగా ఉన్నా కానీ మనం అడ్జస్ట్ అయిపోయి 2 సంవత్సరాలు ఖచ్చితంగా కష్టపడినామంటే మనము అనుకున్నవన్నీ కూడా రీచ్ అవ్వచ్చు, మనం అనుకున్న గోల్స్ అన్ని కూడా సాధించవచ్చు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మేమందరం కూడా వచ్చిన వెంటనే మాకు ఏమీ కూడా సుఖం లేదు, మేము వచ్చినప్పుడు మేము కూడా కష్టపడినాం. కొన్ని రోజులు కష్టపడిన తర్వాత ఆటోమేటిక్గా మాకు సులువు అయింది. మనం చేసే పని చేయంగా చేయంగా అదే ఈజీ అయిపోతుంది. ఏ పని అయినా సరే వచ్చిన తర్వాత అది చిన్న పని చెప్పినా కూడా మనకు కష్టం అనిపిస్తుంది. మన ఇంటి దగ్గర మన పిల్లలు గుర్తొస్తూ ఉంటారు, మన ఫ్యామిలీ గుర్తొస్తూ ఉంటుంది, మనకి ఇక్కడ ఒక జైల్లో పెట్టినట్టు ఉంటుంది మనల్ని. అట్లాంటప్పుడు మనం ఇక్కడ ఉండడానికి మనసు అప్పక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఇంత దూరం మనం ఎందుకు వచ్చాం కువైట్కి, మనం ఏదో ఒక రూపాయి సంపాదించుకోవడానికి వచ్చాం కదా, ఎంత కష్టమైనా చేస్తాను చేయగలను అనే ఒక ఓప్స్ పెట్టుకొని ఒక మైండ్లో ఫిక్స్ చేసుకొని మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు అనుకున్నవన్నీ సాధించవచ్చు. ఆడవాళ్ళకైతే రావడానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా కువైట్ వాళ్ళే పెట్టుకుంటారు, ఒక రూపాయి కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా, ఆడవాళ్ళకైతే ఒక రూపాయి కూడా మీ చేతి నుంచి ఖర్చు ఉండదు, మొత్తం ఖర్చు అంతా కూడా వాళ్ళే పెట్టుకుని తీసుకుంటారు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను ఫోన్ నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ నెంబర్కి నాకు మీరు మెసేజ్ చేయండి. ఒకవేళ ఈ నెంబర్ నేను టైటిల్లోంచి తీసేశానంటే వేరే వాళ్ళకు ఆ వీసాలు ఇచ్చేసినట్టు లెక్క, మీరు అర్థం చేసుకోండి. ఆ నెంబర్ ఉన్నంత వరకు వీసాలు ఇంకా ఎవరికి ఇవ్వలేదని, ఆ నెంబర్ తీసేశానా వేరే వాళ్ళకి ఇచ్చేసినట్టు. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, వీడియోని కొద్దిగా షేర్ చేయండి. చాలా మంది వీసాల కోసము వెయిట్ చేస్తున్నారు, ఎవరికోరికి మనం సాయం అనేది చేద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.